वेलकम बैक टू सिटी न्यूज़। तेनाली प्रांता वन कीर्ति शेषुलु कोनिजेटी रोसे लांटे व्यक्ति नेटी तरम राजकीय नायकुलकु आदर्शमनी एम्मेल्ये अनापतनी शिवकुमार पेर्कोन्नारु। पटण बोस रोड लोनी श्रीवासवे कन्याका परमेश्वरी अम्मवारी देवस्थानम आवरणलो एर्पाटु चेयनुन्न उम्मडी आंध्रप्रदेश माजी मुख्यमंत्री तमिलनाडु माजी गवर्नर कोनिजेटी रोसय विग्रहानिकि శాసన సభ్యులు అన్నవత్ని శివకుమార్ శంకుస్థాపన గావించారు। తొలుత ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కీర్తిశేషులు కొణిజేటి రోసయ్య ఆశయాలను కొనసాగిస్తూ ఆయన యొక్క గౌరవం పెంచే విధంగా ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న తెనాలి బండ్పై విగ్రహం ఏర్పాటు చేయడంతో పాటు వాసవి అమ్మవారి దేవస్థానంలో కూడా రోసే విగ్రహం ఏర్పాటు చేయడం జరుగుతుందని, దీనితో పాటు జిలేబీ కొట్ల బజార్కు కొనిజేటి రోసయ్య విధిగా నామకరణం చేసి ఆర్చిని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నవత్ని శివకుమార్ తెలిపారు। కార్యక్రమంలో నూకల వెంకట వేణుగోపాల్, దేసు శ్రీనివాసరావు, గడవర్తి హరేరం, మద్దాళి శేషాచలం, భాస్కర్ని శివప్రసాద్, పలువురు ఆర్య వైశ్య సంఘ పెద్దలు పాల్గొన్నారు। ग्रामीण स्थाई नीचे देश स्थाई वरकू तेलुगु राष्ट्रालो अत्युन्नत पदों अभवं पेद्दल कोंजेटी रोसय्य गारी मरण तर्वात ई प्रांतं आयन सोंत प्रांतं अंदुके ई प्रांतंलो रोसय्य गारी विग्रहान्नि अलागे रोसय्य गारु नडयाडिन ఈ జిలేబీ కొట్ల బజార్కి కొంజేటి రోసి గారి మార్గనే నామకరణం చేయాలని పెద్దలు నోకల వెంకట వేణుగోపాల్ గారు అలాగే వాళ్ళ ఆర్యవైశ్య పెద్దలందరూ ఇలా చేయాలి అనే ఒక మంచి తలంపుతో నన్ను కోరటం, రోసి గారి మీద మాకున్న అపారమైన ప్రేమ అభిమానం, అలాగే మా తండ్రి స్వర్గీయ అన్నా సత్యాన గారికి రోసి గారు ఇద్దరు ఎంతో సాన్నిధ్యం, ఆయన విగ్రహాన్ని అలాగే ఈ రోడ్డుకి ఆయన పేరున మార్గని ఏర్పాటు చేయాలని తలంచి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేయండి। ఏదైతే తెనాలి బండ్ నిర్మాణం జరుగుతుందో దాని మీద కూడా రోసయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పి నేనే స్వయంగా వేణు గారికి పెద్దలకి అందరికి చెప్తాను। కొంజేటి రోసయ్య గారి ఆయన స్మృతిగా ఉండటం కోసం దేవాలయంలో మండపం ఒకటి ఏర్పాటు చేసి విగ్రహ స్థాపన చేస్తున్నాం। అట్లానే అన్నపత్ని శివకుమార్ గారు వారి మీద ప్రేమతో మేమందరం కోరగా సచినాన్ టాకీస్ రోడ్డుని కొంజేటి రోసయ్య మార్గంగా కౌన్సిలింగ్లో తీర్మానం చేయడం జరిగింది। అదేవిధంగా ఈరోజు ఈ మార్గానికి ఆర్చ్ కూడా ఎమ్మెల్యే గారు వచ్చి ఇక్కడ ఇట్లా చేయండి బాగుంటుంది అంటాం మా కమ్యూనిటీకి ఆ రోసయ్య గారి కుటుంబానికి పూజలకి పెద్దలు అందరికి। రాష్ట్రం విడిపోయి ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ఇచ్చిన మాట కోసం రాష్ట్రంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని సంక్షేమ పథకాలతో రాష్ట్రంలో సంక్షేమ స్వర్ణయుగం నడుస్తుందని ఎమ్మెల్యే అన్నపతిని శివకుమార్ పేర్కొన్నారు। గడప గడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని 12వ వార్డ్ రైస్ కాలనీలోని సాయిబాబా గుడి నుంచి ప్రారంభించారు। 12వ వార్డ్ కౌన్సిలర్ కొర్ర యశోద నాయకులు ఎమ్మెల్యే శివకుమార్ కు ఘనస్వాగతం పలికారు। ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు అందించిన పథకాలను వివరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే అన్నవత్ని శివకుమార్ మాట్లాడుతూ సీఎం జగన్ మాట తప్పని మడమ తిప్పని వ్యక్తిని చెప్పారు। పేద ప్రజలను ఆర్థికంగా బలోపేతం చేయాలనే ఉద్దేశంతో
ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైన ఆరోగ్యశ్రీకి రాష్ట్ర ప్రభుత్వం జీవం పోసి దాని పరిధిలోకి మరికొన్ని వ్యాధులను తీసుకువచ్చి ఆరోగ్య భరోసాను ప్రజలకు ప్రభుత్వం కల్పిస్తుందని వివరించారు. ప్రజా ప్రతినిధులు నిత్యం ప్రజలతో మమేకమై ఉండాలనే ఉద్దేశంతో సీఎం జగన్ గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల కష్ట సుఖాలలో పాలు పంచుకునే అవకాశాన్ని తమకు ప్రభుత్వం కల్పించిందన్నారు. గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమంలో వచ్చిన ప్రతి సమస్యను అతి కొద్ది రోజుల్లోనే పరిష్కరించి మరలా ప్రజల ముందుకు ధైర్యంగా వస్తామనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మున్సిపల్ చైర్మన్ సయ్యద్ ఖాలేదా నసీం, వైస్ చైర్మన్ గుంటూరు కోటేశ్వరరావు, కౌన్సిలర్లు షేక్ ఇస్మాయిల్, యాతాటి అనిల్, షేక్ దుబాయ్ బాబు, మున్సిపల్ కోఆప్షన్ సభ్యుడు పెచ్చింగ్ సుబాని, బట్టరాజు సంఘ డైరెక్టర్ రాళ్లబండి సుష్మ, వైఎస్ఆర్సీపీ 12వ వార్డు నాయకులు దేవరపల్లి కిషోర్ కుమార్, దేవరపల్లి భూషణం, బాలమూర్తి, కిషోర్ వెంకట్రావు, బడుగు బుజ్జి శాంతిశ్రీ నాయకులు, గుంటూరు కృష్ణ, సాయిబాబా మాస్టర్, పెసర్లంక రమణ, అక్కిదాసు కిరణ్ కుమార్, హరిదాసు, గౌరీశంకర్, డాక్టర్ కనపర్తి అబ్రహాం లింకన్, కటారి హరి, షేక్ గఫూర్, కోలవాసు, ఎల్బిసి చిన్న తదితరులు పాల్గొన్నారు. 3 సంవత్సరాల తర్వాత మేము ప్రజలకి ఎలక్షన్ ముందు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న విధానాన్ని ఆన్ పేపర్ రికార్డెడ్గా ఆన్ పేపర్ ఆయా ఇళ్లల్లో ఏమేమి సంక్షేమం ఏమేమి అందుకున్నారు అనేది వాళ్ళకి తెలియజేస్తూ ఉంటే వాళ్ళు ఎంతో సంతోషపడతా ఉండాలి. అలాగే ప్రభుత్వం ప్రజల యొక్క ఫీడ్బ్యాక్ తీసుకొని అనేక సంస్కరణలు చేస్తూ ఉండవు. ఈరోజు ప్రజలు మాకు ఇచ్చే ఫీడ్బ్యాక్తో అయ్యా సంక్షేమం బ్రహ్మాండంగా అందిస్తున్నారు, అలాగే ఇదిగో మా జీవితాలు బాగుండయి, మన ప్రభుత్వం మళ్ళీ రావాలా, అలాగే ఏమైనా గ్రీవెన్స్ ఉండి కాలవాం కొట్టి చెబుతుంటే చేయటం, అలాగే ఈరోజు ప్రజల గ్రీవెన్స్ నుంచే ఈరోజు ముఖ్యమంత్రి గారు 2 గొప్ప నిర్ణయాలు తీసుకోవటం కూడా జరిగింది. ఏంటంటే, ఒకటి ఆరోగ్యశ్రీలో సుమారు 3000 రోగాల్ని ఆరోగ్యశ్రీలో చేర్చడం జరిగింది. నిజంగా చూడండి ఇది ఎంత ఉపయోగం అని మాకు ప్రజలు ఇచ్చిన ఫీడ్బ్యాక్ని ఈరోజు ముఖ్యమంత్రి గారు ఆరోగ్యశ్రీలో మరికొన్ని రోగాలను కూడా అంటే సుమారు 3000 రోగాల్ని ఆరోగ్యశ్రీకి తీసుకొచ్చాం. అంటే చూడండి ప్రజలకు ఎంత వెసులుబాటు అని నేను అడుగుతూ ఉన్నా. ఇంతాక నేను ఈ వార్డులో తిరుగుతున్నప్పుడు ఒక రిటైర్డ్ ఎంప్లాయీ వాళ్ళు ఏం కోరుకున్నారో తెలిసి, అయ్యా మాకేం వద్దయ్యా ఆరోగ్యశ్రీ కార్డు ఇంటే చాలు అయ్యా కార్డు ఇప్పి అయ్యా. అంటే ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే ఈ రాష్ట్రంలో మనకి ఏ అనారోగ్యం ఏర్పడినా మనం ఆరోగ్యశ్రీ కార్డు ద్వారా చేసుకోవచ్చు అన్న గొప్ప భరోసా ఈరోజు ప్రజలు. అందుకే సుమారు 3, అలాగే ఇంటింటికి సత్వర వైద్యం తీసుకొచ్చే కార్యక్రమం. ఇవన్నీ ఏంటంటే మేము అదే చెబుతుంది, ప్రజల సంరక్షణ కోసం, ప్రజల జీవన విధానం మెరుగుపరిచేదానికోసం, ప్రజల ఆర్థిక అసమానతలను తొలగించేదానికోసం ప్రభుత్వం అనేక రకమైన ప్రోత్సాహాలు, అనేక రకమైన సంక్షేమం, ప్రజల యొక్క బాగోగుల కోసం, ప్రజల యొక్క ఆరోగ్యం, వీటన్నిటి మీద పరిస్థితులను బట్టి అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని బట్టి ప్రభుత్వం ప్రజల ఫీడ్బ్యాక్ను బట్టి అనేక మెరుగుపరుచుకొని మెరుగైన వైద్యాన్ని, మెరుగైన సేవల్ని, అలాగే సంక్షేమాన్ని, మెరుగైన సంక్షేమాన్ని గతంలో ఎవ్వరు ఏ ముఖ్యమంత్రి ఏ ప్రభుత్వమైన సంక్షేమం ఈరోజు డైరెక్ట్గా అకౌంట్లో అవినీతి లేకుండా వేస్తా ఉన్నాం. మన ముఖ్యమంత్రి గారు ఎంతో ఆలోచించి ప్రతి ఇంటికి ఎమ్మెల్యే గారు వెళ్ళటం అనేది సామాన్యమైన విషయం కాదు. 75 సంవత్సరాల మన స్వాతంత్ర దేశంలో ఏ రాష్ట్రంలోనూ ఏ ప్రాంతంలోనూ జరగని ఈ వినూత్న ప్రక్రియ అనేది ప్రజలు నిజంగా ఆనందాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళ సంతోషం ముఖంలోనే వ్యక్తం అవుతుంది. అలాగే ఇక్కడ స్లమ్ ఏరియా కాబట్టి ప్రతి ఇంటికి ఆల్మోస్ట్ పథకాలు వచ్చాయని చెప్పుకోవచ్చు. ఆల్మోస్ట్ 90% ఇక్కడ స్లమ్ ఏరియా కాబట్టి ఇక్కడ ప్రజలందరూ ఎన్నో పథకాలు, ఒక్కో ఇంటికి అయితే 2-3 మరి ఇంటి స్థలాలతో కలిపి లక్షల కొద్దీ సంక్షేమం పొందారు. ఆ ఆనందం వాళ్ళు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారికి తెలుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వాళ్లకు ఉన్న గ్రీవియన్సెస్ కూడా నోట్ చేసుకుని ఇక్కడే మన ప్రభుత్వ సిబ్బంది, మన మున్సిపల్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది అందరూ గడప దగ్గరే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేస్తున్నారు. శకపురుషుని శత జయంతి మహోత్సవాల సందర్భంగా ఆలపాటి ఆధ్వర్యంలో తెనాలిలోని పెమ్మసాని థియేటర్లో సంవత్సరం పాటు ప్రదర్శించనున్న ఉచిత సినిమా ప్రదర్శనలో భాగంగా
నేడు గురువారం కలిసి వచ్చిన అదృష్టం చిత్రం ప్రదర్శించబడింది. ప్రేక్షకులు సుమారు 250 మంది హాజరయ్యారు. సత్యజయంతి సత్కారాల పండుగ కార్యక్రమంలో భాగంగా ప్రముఖ సీనియర్ కళాకారులు కె ఆదిమూర్తిని సత్యజయంతి ఉత్సవ కమిటీ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు తవ్వా నాగభూషణం, షేక్ ఇర్ఫాన్, కాలవ వెంకటేశ్వరరావు, గుర్రం భాస్కర్ వెంకట సుధాకర్, షేక్ అన్వర్ బాషా, షేక్ నజీర్ అహ్మద్ ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డాక్టర్ ఐనాల మల్లేశ్వరరావు, పెమ్మసాని పోతిరాజు, ఎన్టీఆర్ జగన్, ముప్పనేని రాఘవరావు, షేక్ ఇస్మాయిల్, చేవూరి సాంబశివరావు, నల్లూరి శ్రీనివాసరావు, కొండమూది రమేష్, దేవిశెట్టి భాస్కరరావు తదితరులు పాల్గొన్నారు. మరి ఎన్టీ రామారావు గారి గురించి చెప్పడానికి మనకు కొత్తగా ఏమి లేదు. ఆయన మహానుభావుడు. అలాంటి మహానుభావుడు కార్యక్రమంలో అతను శత జయంతి ఉత్సవాలలో నాకు ఈ సత్కారం జరగటం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి మన పెద్దలందరూ కూడా ముఖ్యంగా మన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, బుర్రా సాయి మాధవ్ గారికి, మాస్టర్ గారికి, ఇతర కమిటీ సభ్యులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చినందుకు మరొకసారి శిరసు వంచి అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక మహనీయుడు, కారణజన్ముడు శకపురుషుని శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ఈరోజు పెమ్మసాని థియేటర్లో ఆదిమూర్తి గారిని సన్మానించుకోవటం నిజంగా మా అదృష్టంగా భావిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని తలపెట్టిన మాజీ మంత్రివల్లు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి, అలాగే ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి తెనాలి కళాకారుల అందరికీ, సినిమా మాటల రచయిత బుర్రా సాయిమాధవ్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ కార్యక్రమాన్ని 365 రోజులు దిగ్విజయంగా నిర్వహించి శకపురుషునికి శతాంజలి ఘటించుకోవాలని నిర్ణయించుకున్నాం. మేము మా తరఫున కమిటీ వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో 18వ వార్డులోని జెండా చెట్టు వద్ద అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి నెల మొదటి గురువారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత 15 నెలలుగా నిరురామంగా ఈ కార్యక్రమం కొనసాగుతుందని సంస్థ వ్యవస్థాపకులు లక్కరాజు సాయి తెలిపారు. గత 15 నెలలుగా శ్రీ సాయి ప్రసాదం సేవా సమితి అనే సంస్థను స్థాపించి పట్టణంలోని వివిధ కాలనీలో ఉన్న నిరుపేదలకు ప్రతి నెల మొదటి గురువారం అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ నెల మొదటి గురువారం 18వ వార్డులోని ఇస్లాంపేటలో జెండా చెట్టు దగ్గర ఈరోజు 200 మంది పేదలకు అన్నదానం కార్యక్రమం మొదలుపెట్టాము. ఈ కార్యక్రమానికి ఈ వార్డు కౌన్సిలర్ అన్సారి గారు వచ్చారు, విచ్చేశారు. ఈ మా ఉద్దేశం ఏంటంటే భవిష్యత్తులో తెనాల్లో ఆకలితో ఎవరు అనుభవించకూడదనే ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడింది. మరింతగా ఎక్కువ మందికి అన్నదాత కృతం భవిష్యత్తు చేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. సాయి అక్కనాథ్ గారు అన్నదాన కార్యక్రమం చేస్తున్నారు, నన్ను హాజరు కమ్మంటే వచ్చాను. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నూతన న్యాయమూర్తులుగా 7 ప్రమాణ స్వీకారం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ వారితో ప్రమాణం చేయించారు. న్యాయమూర్తులుగా జస్టిస్ అడుసుమల్లి వెంకట రవీంద్ర బాబు, జస్టిస్ డాక్టర్ వక్కలగడ్డ రాధాకృష్ణ సాగర్, జస్టిస్ బండారు శ్యాంసుందర్, జస్టిస్ ఊటుకూరు శ్రీనివాస్, జస్టిస్ బొప్పన వరహాలక్ష్మి, నరసింహ చక్రవర్తి, జస్టిస్ తల్లాప్రగడ మల్లికార్జునరావు, జస్టిస్ దుప్పల వెంకటరమణ ప్రమాణం చేశారు. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రాకు మాతృవియోగం కలగడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనలేకపోయారు. హాయ్, అడుసుమల్లి వెంకట రవీంద్ర బాబు, హావింగ్ బీన్ అపాయింటెడ్ ఏ జడ్జ్ ఆఫ్ ద హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, డూ స్వేర్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్ దట్ ఐ విల్ బేర్ ట్రూ ఫెయిత్ and allegiance to the constitution of india as by law established, that I will uphold the sovereignty and integrity of india, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the constitution and the laws. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు జగనన్న తోడు పథకం. ఎమ్మెల్యే అనాపతిని శివకుమార్. ఎన్టీఆర్ కుమార్తెపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని అరెస్ట్ చేయాలని వన్ టౌన్ లో ఫిర్యాదు చేసిన టీడీపీ నాయకులు. ఓటర్ కార్డుకు ఆధార్ అనుసంధానంపై తెనాలి పట్టణ కొల్లిపురం మండల బిఎల్ఓలకు శిక్షణ కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.